అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? యాంటీ డిఫెక్షన్ లాని మొట్టమొదటిసారిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర్ గారు చేశాడు. టీఆర్ఎస్ పార్టీ 26 మంది ఎమ్మెల్యే గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేని తీసుకుపోయి ఎట్లా ఎమ్మెల్సీని గెలిపించుకుని మీరు చూశారు. ఆ తదుపరి టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఇంకింత మరింత బరిదేగించి పార్టీకి పార్టీ విలీనం చేసుకున్నాడు కేసీఆర్ గారు. ఇవాళ వీళ్ళు ఇంకింత ముందుకు అడిగేసి ఈ పని చేస్తున్నారు. కానీ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏంటంటే, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి పోతే శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకొని మరి అలా వాళ్ళు చేస్తున్నది ఏందో. కానీ మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కదా కేసీఆర్ గారు కాంగ్రెస్లో నాయకులను కలుపుకుంది, అప్పుడు మీరు వ్యతిరేకించారు? మేము ఆనాడు వ్యతిరేకించడం మంచిది కాదు. 63 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము చేస్తే సరే, రాష్ట్ర అవసరాల కోసం చేసాం అనుకున్నారు. కానీ 90 మంది ఎమ్మెల్యేలు, 88+2 రెబల్స్, 90 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా నువ్వు ఈ పని చేయడం అనేది ఏ ప్రజాస్వామికవాది హర్షించడు, ఏ మన విలువిషయం కూడా హర్షించడం చెప్పి. కానీ అప్పుడు కేసీఆర్ చెప్పారు మీరు? మేము మాట్లాడుకున్నాం, చెప్పినాం మేము గుసగుసలు పెట్టుకున్నాం ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి అండ్ మంత్రులు చెప్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టే మేము ఎమ్మెల్యేలు తీసుకుంటున్నామని. మేము గంత అవగాహన లేకుండా లేము, మేము గంత పవర్ మంగళం కాదు. మేము ఆ ప్రభుత్వం కూర్చోాలి, ఈ ప్రభుత్వం కూర్చోాలని చెప్పి అలటపడే పార్టీ కాదు మాది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.